అలాగే నేను ఎప్పుడు అదే చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఇందాక మాట్లాడితే నువ్వు చెప్పావు కాబట్టి మేము ఆగిపోతున్నాం, నువ్వు చెప్పావు కాబట్టి మేము ఆగిపోతున్నాం అంటే, లేకపోతే మా తడాక చూపిస్తామంటే మీరు మాటలతో చెప్పద్దు, చేతుల్లో చూపించు. కొట్టమని కాదు, తిట్టమని కాదు, దాడి చేయమని కాదు. అంబేద్కర్ గారిది ఒక మాట ఉండదు, చాలా గొప్ప వాక్యం ఇది, మహావాక్యం అది. గొర్రెల్ని బలిస్తారు కానీ సింహాలని బలివ్వరు. నాలుగులు కోసేస్తాం, ఇంకేమంటున్నారా వాళ్ళు, నాలుగులు కోసేస్తాం, బట్టలు ఇప్పి కొడతాం. అవునా, మీరు మీరు బట్టలు ఇప్పడానికి కూడా మేము రెడీగా ఉన్నామండి. మేము నాలుగులు కోస్తామంటే నాలుగులు తీసుకొని ఉంటాం. ఏమనుకుంటున్నారు మీరు, మీరంతా మీ బతుకులు ఎంత, మేము దాడి చేస్తాం, మా దాడి చేసే శక్తి లేదా, మీరు మాకంటే ఎక్కువ పుట్టారా, ఇలా మాకంటే పై స్థాయిలో ఉన్నారా మీరు. మీరు ఇదే చెప్తున్నా, మీరు నాలుగులు కోస్తాం, బట్టలు ఇప్పి కొడతాం అంటే మేము తరిమి 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 సరిహద్దుల్లా కొడతాం జాగ్రత్త, పిచ్చి పిచ్చి వాగులు వాకండి. దమ్ము లేదనుకుంటున్నారా మీరు, మీ దగ్గర వేట కొడవల బాంబులా, ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు మాట్లాడే. ఏ కూర్చో, మాట్లాడే బెదిరించే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి నేను పవన్ కళ్యాణ్ చెప్తున్నాను, చాలా చెవులు రిక్కించి శ్రద్ధగా వినండి. మీరు గనుక దాడి చేస్తామంటే, నేను చాలా తెగించిన వాడిని, నలుగురు బిడ్డలు ఉన్నారు నాకు, నా బిడ్డల్ని వదులుకొని రోడ్ల మీదకి వస్తాను జాగ్రత్త. నాకు అసలు నా బిడ్డల మీద మమకారం లేనివాడి, సంఘం మీద అంత మమకారం నాకు, ధర్మం మీద అంత మమకారం నాకు. నేను అస్సలు భయపడే వ్యక్తే కాదు. నేను చెప్పాను కదా, నేను సరదాగా చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి, మీకు మీ కళ్ళల్లో చూసి చెప్తున్నాను, మీ కళ్ళల్లో చూసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. నేను సరదాగా మాట్లాడను. ఆ పదం ఉంది కదా, టు లివ్ గ్రేట్లీ వీ హ్యావ్ టు రిస్క్ గ్రేట్లీ, ఎందుకు ఉంది ఆ మాత్రం, ఎందుకుంది అంటే నేనంతా వదిలేసుకోగలను, నా జీవితం మీద నాకు మమకారం లేదు. నాకు నా సమాజం మీద, నా భారతదేశం మీద, మన పురాతన మన సనాతన సాంప్రదాయం మీద ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉంది నాకు. అందుకని చిల్లర మల్లర ఆకురవడీలు కానీ, ఫ్యాక్షన్ పేరు మీద చెప్పి భయపెట్టే వ్యక్తులకు కానీ, నాన్న మేము భయపడండి నాన్న, గుర్తుపెట్టుకోండి. ఎందుకు భయపడను అంటే, నేను రోడ్ల మీదకి వస్తే ఆర్మీ లోపలే గుర్తుపెట్టుకోండి, చాలా బలమైన పోరాటం చేస్తాను.